నా పేరు రంగారెడ్డి గారు. మీకు అందరికీ నమస్కారాలు. మా అమ్మ పేరు సుగంతలమ్మ. ఆ సుగంతలమ్మకి వయసు ఎంత? నా వయసు 69. మా అమ్మగారికి బాగలేకపోతే వెంకటేశ్వరం దగ్గరికి పోతే బాగవద్దని చెప్పినాడు. తర్వాత మెడ్రాస్ పోయి హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన పాట బాగా శుద్ధంగా అయిపోయింది. ఇప్పుడు మొన్నే ఒక నెల రోజుల నాడు చనిపోయింది అమ్మాయి. ఎంత వయసులో? 88. మీ అమ్మగారి విషయంలో వెంకటస్వామి గారు పోయినారు. వెంకటస్వామి దగ్గరికి పోయినప్పుడు వెంకటస్వామి ఒక కాగితం మీద రాయిచ్చాడు, అంటే మాట్లాడలేదు. ఆ కాగితం ఉందా? అంటే 40 ఇయర్స్ పైన అయిపోయింది. అంతేగా అప్పుడు మీకు పర్వాలేదు బాగైపోద్ది అని ఊరి సైతో చెప్పాడు కదా. అప్పుడు మెడ్రాస్ పోయి విజయ ఆసుపత్రి, అప్పటి నుంచి ఏం లేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చచ్చిపోయిన దాకా ఆరోగ్యంగా ఉండింది. ఎంత మాట చెప్పారయ్యా, చచ్చిపోయినంత వరకు ఆరోగ్యం ఉండింది. కానీ ఆమె పని ఆమె చేసుకుంటా రోజుకి ఊళ్ళో 50 మందికి ఉదయాన్నే మజ్జిగ పోసేది, 50 మందికి మునక్కాయలు ఇచ్చేది. అంటే మాకు మా ఊళ్ళో ఉండేది ఒకే చెట్టు, మాది ప్రతి ఒక్కరు వచ్చి మా అమ్మకి బాగలేదు, మా నాయనకి బాగలేదు, బాగలేదు, మునక్కాయలు అడిగేది. మా అమ్మ ఏమంటే సాయంకాలం ముందు రోజు సాయంకాలం మా సేదుగా చేత కొంచి పెట్టి ఇంట్లో పెట్టి అంటే ఉదయాన్నే 9 గంటలకు వచ్చేస్తారు 50 మంది మజ్జిగకి. అంటే మాకు 15 బండ్లు 20 బండ్లు దేనివల్ల అంటే ఎరువు కోసం, పాలు అమ్మేదానికి కాదు, ఇది కాదు, అందరికీ మజ్జిగ పోసేదానికి, బిడ్డ పాలు అంటే పోసేదానికి, మునక్కాయలు పచ్చగడ్డి ఇచ్చేది. అట్టా మంచి పని చేసి మీరు వెంకటేశ్వర దగ్గర పోయారు, బాగుంటుందని ఆయన చెప్పారు. బాగుంటుంది అంటే ఆయన చెప్పడంలో 3 రకాల విశేషాలు ఉన్నాయి. కొంతమందికి ఒక మాటతో జబ్బు తగ్గిపోయేది, కొంతమందికి ఆంజనేయుడి గుడికి వెళ్ళి అక్కడ ఒక దీపం పెట్టు, లేకపోతే కోటి తీర్థం పోయి ఆ నది అంచున నిలబడి కోటిరాజు దేవాలయం దగ్గర నిలబడి అట్లా చూడు, లేకపోతే ఫలానా మీ ఊర్లో ఉండే ఒక చాకలి ఇంటికి, ఒక మంగలి ఇంటికి, ఒక కుమ్మరి ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పకుండా మీ ఇంట్లో అన్నమే తీసుకుపోయి అక్కడ పెట్టో, లేదు వాళ్ళింటి అన్నం తీసుకునో భోంచేయి, నీకు రోగం తగ్గిపోద్దని చెప్పేవారు. ఆ పని ఎవరైతే చేశారో ఒకరిని తిరుమల పోయి రమ్మనేవారు, ఒకరికైతే పావలా పెట్టి వెంక రంగనాయకుల గుడిలో పోయి ప్రసాదం తినమనేవారు, మరొకరికైతే నీవిదిగో ఫలానా విధంగా చేస్తే నీకు మేలవద్దని చెప్పేవారు. కొంతమందిని మాటతోనే కాపాడేవారు, కొంతమందికి ఏదైనా ఒకటి సూచించి తగ్గించేవారు, కొంతమందికి ఏం చేసేవారంటే సరే నీవు వెళ్ళి డాక్టర్ దగ్గర పో, ఆ వైద్యం వల్ల నీకు మేలవద్దని చెప్పేవారు. కొంతమందికి ఏం చేసేవారంటే వాళ్ళ నమ్మకాన్ని బట్టి చెప్పేవాడు. అది ఎట్లంటే ముందు రాగానే అయ్యా నీవు ఇలా ఉండు, ఇదిగో ఫలానా 2 రకాల ఆకులు తిను, లేకపోతే ఏదో చేయి తగ్గిపోద్దనేవారు. వాళ్ళకి తెలివి ఎక్కువ కదా, ఈ పిచ్చంకా ఏదో పిచ్చి మాటలు చెప్పాడని, అయితే ఈ బీరాకో కాకరాకో ఏదో ఒకటి తింటే నాకెట్ట తగ్గద్ది అనుకునేవాడు. వెంటనే ఆయన మనస్సు చదివేసి ఎట్లా అయితే నీకు తగ్గదులేయ్యా, నువ్వు ఇక్కడే ఉండు, రేపటి ఒక డాక్టర్ వస్తాడు, ఆ వైద్యుడు నీకు వైద్యం చేస్తాడు, అది విను తగ్గుద్దనేవాడు. తగ్గిపోయేది. కొంతమందికి ఏం చేసేవారంటే అట్లా ఉండి అయ్యా నువ్వు భీమవరంలో ఫలానా డాక్టర్ దరువో, ఆ భీమవరంలో ఉండేటువంటి డాక్టర్ నీకు తగ్గిస్తాడనేవాడు. నెల్లూరులో డాక్టర్ లేరా, మద్రాసులో డాక్టర్ లేరా, తిరుపతిలో రాయవెల్లూరులో లేరా, కాదు కాదు, అతడి సంస్కారానికి అతడికి తగిన వ్యక్తి ఎవరు అనేది సూచించడంలో కూడా ఘనుడు ఆయన. మామూలుగా ఆయన కడగంటి చూపు ఒక సంకల్పం చాలు తగ్గిపోద్ది, అంత భక్తి మనకుండదే. అప్పుడు ఏం చేశారంటే కొన్ని మార్గాలు సూచించేవారు ఆయన. అందులో ఒక ఆయన ఒక నరసయ్య స్వామి చెబితే ఎవరో చెప్పారు భీమవరంలో బ్రహ్మాండమైన డాక్టర్ ఉన్నారు, రాజమండ్రికో భీమవరం ఆమెను పోయాడు అక్కడికి ఏలూరుకు, ఆశీర్వదించింది వెంకటేశ్వామి, తగ్గిపోయిందేమో ఆ పల్లెటూరు వృద్ధుడికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. తులసవ్వ ఆమె తెలుసు కదా మీకు, పెనవర్తి తులసవ్వ సేవ చేసింది కదా. తులసవ్వకు మొదట్లో క్యాన్సర్ వచ్చింది, డాక్టర్ బేరమ్మ నుండిందే ఆవిడ చెప్పింది. వచ్చిన తర్వాత ఆయన నిండు కుండలో అన్నం వండమని, దాన్ని అట్లా తేరిపార చూసి తినమని, ఆ విధంగా తినటంతో క్యాన్సర్ తగ్గిపోయింది. ఇంకా వెంకయ్య స్వామి తర్వాత కూడా కొంతకాలం జీవించింది.
అమ్మమ్మ దగ్గరే కదా, దగ్గరే కాబట్టి అందుకని అందుకని అక్కడ ఏం జరిగిందంటే స్వామి కృపా విశేషం ఏ రూపంగా అయినా కాపాడగలదు. అట్లా మీ అమ్మకి ఆయన ఆశీర్వాదం, మీ మానవ ప్రయత్నము, మీకు డాక్టర్లతో వీళ్ళతో ఉండే రుణానుబంధం తీరి మీకు మేలు జరిగింది. భగవాన్ వెంకటేశ్వర మహానుభావుడు కుళ్ళూరు రాజభవనంలో దసరా ఉత్సవాలు జరుగుతుంటే నేను దేవాలయం దగ్గర ఆడుకుంటూ చిన్నపిల్లలప్పుడు 10 ఏళ్ల పిల్లలప్పుడు ఆడుకుంటుంటే ఒక తేలు కుట్టినది. ఈ తేలు కుట్టింది నేను పడిపోయింది నాకు రమణి తేలు కుట్టింది. ఆ తేలు కుడితే పడిపోతే ఏందమ్మా పడిపోయింది, మా అమ్మని తీసుకువచ్చారు. మా అమ్మ భుజాల స్కూల్ వచ్చి పెద్ద పెద్దరాజన వెంకటరాజన ఉన్నాడు వాళ్ళ ఇంటి దగ్గర స్వామి వీల ముద్దలు వేసుకుంటూ అక్కడ స్వామి అక్కడ ఉన్నాడు. ఆ భుజాల పెద్ద పంచి బుస పెట్టేసి ఆ పంచితో ఇసినాడు 3 సార్లు పోయింది పోయింది పో ఇల్లు పోయింది పో అని చెప్పినాడు. ఆ బుస గాలితో తేలు మంట నొప్పి పోయినది. తర్వాత పని తెలిపో మా ఇల్లిపో అని చెప్పినాడు మహానుభావుడు. ఆయన మాకు చేసిన తేలు కొట్టింది. అదేవిధంగా మా అత్తగారు కాళ్ళూరు రామరాజు శంకరమ్మ దంపతులు ఉంటే వాళ్ళు చిన్నప్పుడు స్వామి గొలగమల్లో ఉన్నప్పుడు పుచ్చకాయ తేనె రాగిపిండి ఈయన పంపించింది. తులసిమ్మ తల్లి అక్కడ ఉండదు, పో తులసిమ్మ ఉంటుంది, చిన్న గుడిసి పాక ఉంటుంది, పాకలో శంకరస్వామి ఉన్నాడు, గొలగమల్ల పో అనింది. అప్పుడు 1978-79 ఆ మధ్యలో ఉండండి. అప్పుడు పోతే అక్కడ చిన్న ఉంటే చిన్న పాకలు ఉన్నాడు తులసిమ్మ అన్నం పెట్టుకునే ఉండింది. ఇలా నాగయ్య పెంచి ఇలాంతమంతా సేవకులంతా ఉన్నాడు. బంధం తీసుకొస్తే రూపాయి ఎత్తుకుపోతే రూపాయి పుల్లతో నెట్టేశాడు. ఆయనకి ఇలాంటి అలవాటు ఒక పోవాక కాలం మాత్రం అలవాటు ఉంది. అది పుల్లలో తగ్గుతారు, రూపాయి వచ్చినా కూడా తాకేవాడు వెంకటస్వామి. కానీ నా పోతే నా పరిస్థితి స్వామి అంటే నువ్వు కళ్ళు మూసుకోవాలని అన్నాడు. కళ్ళు మూసి చేయటే కదా స్వామి నా పరిస్థితి అన్నాడు. నీకు పావలొచ్చి నా పువ్వు అన్నాడు. ఆ పావలై నాకు రుణమైంది. ఆ దేవుడి దేవుడు ఆయన ఉద్యోగం వచ్చింది. తర్వాత పరిస్థితి తిన్నాను ఆయన వల్ల ఈరోజు మా బిడ్డలు మేము శివంగా ఉన్నాము. మా పాపకి వచ్చేసి పిల్లకాయలు పట్టుకుపోతే మా తల్లికి ఆయన స్వామి విగ్రహం చేపిస్తామన్నది. సరే ఎట్లా మన ఒక 1 లక్ష రూపాయలు ఇస్తానన్న మిగిలిన పెట్టుకోండి. ఈరోజు ఆయన స్వామికి జైపూర్ నుంచి విగ్రహం చేయించాను, ప్రతిష్టకు రెడీగా ఉన్నది. నేను చూపిస్తాను, ఒక స్వామిని కూడా చూపిస్తాను అనుకుంటాను. మీ అందరి సహకారంతో దేవుడి ప్రతిష్టకి అందరు సహకరించాలని నేను అందరూ కోరుతున్నానండి. సరే అందరికీ నమస్కారాలు. బాగుంది, చాలా బాగుంది, మంచి శుభాపనం చెప్పారు మాకు. నాకు 2 ఆడపిల్లలు అండి. ఆడపిల్లలు ఒక పాప సాఫ్ట్వేర్ శాంసంగ్ కంపెనీలో కంపెనీ అడ్వైజర్గా పనిచేస్తుంది. శాంసంగ్ కంపెనీ, శాంసంగ్ కంపెనీలో ఇక్కడ బెంగళూరు కంపెనీ అడ్వైజర్ బెంగళూరు శాంసంగ్ కంపెనీ బెంగళూరు. అమ్మాయికి పిల్లలు మొత్తం ఆడపిల్ల పుట్టింది. తర్వాత వాళ్ళు ఇంట్లో అత్తగారు వాళ్ళు చాలా బాధకరంగా ఆడపిల్ల పుట్టిందని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాబట్టి ఏం పర్వాలేదు మన స్వామి 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ మగపిల్లని జన్మనిచ్చాడు. ఈరోజు ఆ బిడ్డలిద్దరు క్షేమంగా ఉన్నారు. ఆ సహకారంతో ఈరోజు మళ్ళీ మామయ్య కూడా సహకరించి దేవుడి మీద ఈరోజు కూడా వెంకటస్వామి ఇంటి మా ఇంట్లో చాలా ప్రేమ అభిమానం. ఆ దేవుడు లేదని నిద్ర లేదు స్వామి, మాకు నిద్ర లేదు. మహా శ్రీమన్నారాయణుడు ఓం నారాయణ ఆది నారాయణ మహావిష్ణు శ్రీమన్నారాయణ నడుచుకుంటూ మేము అంతగా నడుచుకుంటాం. ఈరోజు కూడా ప్రతి మా ఆయన లేని మేము లేవు, ఆయన లేనిదే మనం లేవు. చాలా బాగుంది కదా, మంచి మాట చెప్పారు మీరు. వెంకటస్వామిని సంస్మరించే క్రమంలో కొందరు సోదరుడు స్వామిని గురించి వింటూ విన్నదాన్ని స్మరిస్తూ సాధన చేసుకునే విధానం ఏమిటని అడిగారు. అంటే భావనామయంగా వెంకటస్వామిని ఎలా తలుచుకోవచ్చు అని. అది ఒక మంచి భావం. మనమందరం సాదరంగా ఆహ్వానం పలకదలిచిన శుభ భావం అది. ఆ ప్రతిపాదనకు సమాధానంగా మనం ఇప్పుడు సుమారు 4-5 నిమిషాల సేపు స్వామి సంస్మరణ చేసుకుందాం. అంటే ఇది ఎలాంటిదంటే మొత్తం వెంకటస్వామి గురించి ఒక సమగ్ర సందర్శనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎలా ఉంటుంది అనేది. ఆయన అవధూతమూర్తి, ఆయనకు మనం భావసుమాంజలి సమర్పించుకోవటమే ఇప్పుడు మనం చేసుకునే కార్యక్రమం. ఇది ఏమిటంటే ఒకసారి మొత్తం వెంకటస్వామి వారి దివ్య ప్రబోధాన్ని సరిగ్గా 1984 దేహం విడిచిన ఆ అవధూతమూర్తికి మొట్టమొదట వెంకటస్వామిని అవధూత అని గుర్తించి మానవ ప్రపంచానికి చాటి చెప్పిన పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి ప్రతిపాదనను మాటను ఆయన భావానికి సుమాంజలి అర్పిస్తూ స్వామి యొక్క విశిష్టతను ఇప్పుడు మనం ప్రస్తుతించుకుందాం. వెంకటస్వామి
ఒక విలక్షణమైన పురుషుడు, అతి సాధారణంగా కనిపించే మహోదార మానవోత్తముడు. మానవతను, మానవులను, తెలుగు నేలన మెలిగి వెలిగే జీవితాలను అద్భుతంగా ప్రేమించినవాడు. యావన్ మానవాళికి తన హితాన్ని పంచినవాడు. అంచుల్లేని ప్రేమను అందించినవారు అతడు తల్లి, అతడు తండ్రి, అతడు మార్గదర్శకుడు, అంతులేని ప్రేమగల పరమ సద్గురుదేవుడు, చూడటానిక చదువు సంధ్యలు లేని పల్లె మనిషి. కానీ జీవితాన్ని జ్ఞానతేజంతో వడబోసి తల్లి పెట్టే నెయ్యి కలిపిన చారన్నం గోరుముద్దల్లాగా నోటికందించే అందించినటువంటి వారు. ఆయన పలికిన ప్రతి పదము అమృతమే, ఆయన ప్రతి మాట జ్ఞానానందరసోదయమే. స్వామి చాలా వాస్తవిక దృష్టి గలవారు. యుగ యుగాలుగా మూఢనమ్మకాల రంగుటద్దాల్లోంచి జీవితాన్ని చూచే వరవడిని మూటగట్టి మొలబెట్టినవాడు. ఆకలి, బాధ, వ్యధ, వేదన, రోగము, శోకము, ఈ మాటలు ఎక్కడ వినిపిస్తే చాలు, ఆ వృద్ధుడైన ఆ అవతూతమూర్తి లోతైన మెరిసే కళ్ళు కొద్దిగా తీవ్రమవుతాయి. తడబడే అడుగులతో నడిచినా, కాళ్ళు పట్టుకుపోయి పోయినా, నిరుపేద జనాల కన్నీటి తుడిపే ఊపిరిగా జీవించి ప్రమాణపత్రాల ఆశీస్సుల సమాహారమే ఆయన జీవితం. అభయ వరప్రధానమే ఆయన విధానం. అతడే అవతూత వెంకయ్యస్వామి. వారు దేహత్యాగం చేసినటువంటి ఆగస్టు 24 సంస్మరిస్తూ, పరిమితంగా ఉన్న దేహాన్ని విడిచి అపరిమితుడైన శుభవేళ, మామూలు వాళ్లకు మరణంతో జీవితం అంతమవుతుంది, మహాత్ములకు జీవించినప్పుడు జీవితం తరువాత కూడా అమృతోపమానమైన ఆధ్యాత్మికత అలా కొనసాగుతూనే ఉంటుంది. ఆ జ్ఞానసూర్యుడి యొక్క అనుగ్రహ కిరణాలు సమస్త మానవాళిని నిరంతరం ఆశీర్వదిస్తూనే ఉంటాయి. ఆయన ఎలా ఉండేవారంటే, ఈ పూట ఏ ఒక్కరూ ఆకలితో పడుకున్నా అసలు ఈ సృష్టికే అర్థం లేదు, మానవత్వానికే మనుగడలేదు. యావన్ మానవ సమాజము ప్రతివారు అందరి కోసం, అందరూ ప్రతివారి కోసం అన్న అద్భుత జ్ఞానాదము వెంకయ్యస్వామిది అన్నట్టుండేది ఆయన జీవితం, ఆయన ప్రబోధం. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అమూల్యమైన వెలలేని విలువైన కార్యక్రమాలు ప్రారంభించారు ఆయన. 1 గుండం, 2 అన్నం పెట్టడం. ఎక్కడ వెంకయ్యస్వామి వారి ఆలయం ఉందో, ఎక్కడైనా సరే చిన్న గుడిసెలో అయినా ఒక చిన్న పటాన్ని పెట్టుకుని 4 కలిసి అక్కడ భగవన్నామం చేయడం ప్రారంభించారా, అక్కడికి వచ్చే వాళ్ళందరికీ, మానవులకే కాదు, పశువులకే కాదు, పక్షులకే కాదు, అక్కడుండే ఊరపిచ్చుకలతో సహా ప్రతి వాటికి ఆహారం లభిస్తుంది. అన్నం పెట్టడం, ఆశ్రితుల కన్నీళ్లు తుడిచి సంతోషపు వెలుగులను చూడటం స్వామికి ఎంతో నచ్చినవిగా కనిపిస్తాయి. భగవంతుడే ఆయనై ఆయనను ముందుకు నడిపించారనిపిస్తుంది. దేవుడు ఈ భూమి మీదకు మనని పంపింది మన బ్రతుకు మనం బ్రతకటానికి కాదు, మనలో చాలామందిలాగా మన పొట్ట మనం నింపుకోవటానికి మాత్రమే కాదు, 4 సాయం చేయటానికి. మనకున్నదే 10,000, దాన్ని అందరితో పంచుకుందాం అనే అద్భుతమైన పల్లీయ భారతీయ సంస్కారానికి సమాధానమే స్వామి జీవితం. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు నవ్యభావనలతో ఉత్తేజపరుస్తూ, స్ఫూర్తినిస్తూ కవిత్వం చెప్పేవారు. అందులో వ్యక్తం చేసిన భావాలు ఒకసారి చూసుకుంటే స్వామికి చాలా దగ్గరగా ఉంటాయి. వెంకయ్యస్వామి గన తన ఆంతర్యాన్ని వెలుగెత్తి చెబితే, ఓ నా ప్రియమిత్రులారా, ఆయన జీవితకాలంలో ఎవరిని ఒరే అనలేదు, దూషించలేదు, అతిగా భూషించను లేదు, అతి ఉత్తమమైనటువంటి మానవ ప్రవర్తన వారిది. ఓ నా ప్రియమిత్రులారా, దీన నారాయణులారా, రండి, కదలి రండి, మనమంతా ఒక్కటే ఆకలిని గెలుస్తాము, పేదరికాన్ని, అజ్ఞానాన్ని శాశ్వతంగా తరిమివేద్దాం,
శాశ్వత జ్ఞానానందాలతో జీవిద్దాం అన్న పిలుపు స్వామి ప్రబోధం. ఆయన ప్రతి శ్వాసలోనూ సకల మానవ హితం శుభాషిస్తూ ఉండేది. స్వామిది గొప్ప వాస్తవిక దృష్టి. మనిషి గురించి, మౌలిక అవసరాల గురించి ఆయనకు చాలా స్పష్టత ఉంది. సామాన్యులకు సాధారణంగా తెలియని, అవగాహన కందని పరాన్ని గురించి స్వామి పెద్దగా ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించదు. ఆయనది ఆధ్యాత్మిక స్ఫూర్తి. అనవసరమైనటువంటి ఊహాపోహలకు స్వామి యొక్క ప్రబోధంలో స్థానం లేదు. స్వామి దృష్టిలో ప్రస్తుతమైన ఈ ఇహం దానికే ప్రథమ తాంబూలం. ఇప్పుడు మన ఎదుర్కొన్న జీవితాన్ని సముద్ధరించుకోవటానికి, సంస్కరించుకోవటానికి స్వామి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చినట్టు తోస్తుంది. ఇహాన్ని సంస్కరించుకోవలసిన అవసరాన్ని సుస్పష్టం చేసిన విశిష్ట ఘనుడు ఆయన. సామాన్య జీవనం మెరుగుపరుచుకోకుండా పరం గురించిన ప్రస్తావనే రాదు అన్నది స్వామి భావంలా తోస్తుంది. అట్లని స్వామి పారమార్థికతను కాదన్నట్టు కాదు. ఉదాహరణకు, పసిపిల్లలకు ఆహారము, ఆహ్లాదము, ఆరోగ్యము, విద్య, వసతులు అవసరం. అప్పుడే వాళ్ళు క్రమంగా వికాసం పొందుతారు. అలా ఒక వయోపరిపాకం వచ్చాక జీవితం గురించి పిల్లలకు నేర్పాల్సినవి మరింత లోతుగా, గాఢంగా ఉంటాయి. కనుక ఇహాన్ని విడిచి పరం అనుకోవటం నేల విడిచిన సాములాంటిది. అట్లాగే ఆకలి కడుపుతో ఎవ్వడూ ఆత్మను అన్వేషించలేడు. కనుక ఆకలి తీరి ప్రశాంతత లభించాక అప్పుడు పరం వంటి మహోన్నత జీవితాదర్శాలను జీర్ణించుకోగలుగుతారు. అలా ఎందరో మానవ ప్రేమికుల కంటే స్వామి మార్గం చాలా సరళం, సహజము, వాస్తవం, అభ్యుదయకరము, శ్రేయస్కరము కూడా. కడుపు నిండిన మనిషి కమ్మగా నిద్రలేచాక తలిచే స్వర్గం నరకం స్వామికి అప్రస్తుతం. ఆయన దృష్టిలో మనకు జీవితానికి ఆధారమైన భూమి ప్రధానమైనది. స్వామి యావజ్జీవితము భూమిని ఆరాధించాడు, నీళ్లను సేవించాడు, గాలిని స్వచ్ఛంగా శ్వాసించాడు, ఆకాశాన్ని ఆత్మలా ఆలింగనం చేసుకున్నాడు, అగ్నికి పరమభక్తుడై పూజలందించాడు. నిప్పు, నీరు, నేల, నింగి, గాలి స్వామికి ఆత్మబంధువులు. వాటితో మమేకమై విహరించాడు. ఈ ఐదింటి శ్రేయస్సుకై స్వామి అహర్హం శ్రమించారు. భూమిపై, నీటిపై అగ్నిని వెలిగించాడు. బయలుపై తపోదృష్టి ప్రసారం చేశారు. పంచభౌతిక జగత్తును తపస్సుతో పరిపుష్టం చేశాడు ఘనుడైన వెంకయ్యస్వామి. సకల చరాచర జీవరాశులలో ఆత్మరూపమై ఆనందతాండవంలో జీవించాడు ఆయన. ఈ అనంత విశ్వానికి ఒక ఆధారమైన చైతన్యం కలిగిన మహత్తర దివ్యశక్తి కారణమని, అదే దైవమని, మహనీయులు ఎరిగి తెలిపిన సత్యమని, జ్ఞానము, ఆనందము దాని స్వరూపమని, సకల జీవులు అన్వేషించే జీవిత లక్ష్యమని స్వామి చెప్పక చెప్పిన సత్యం. అయితే నేడు మనిషి ఎన్నో సంకెళ్లతో, కన్నీళ్లతో, వ్యథతో, వేదనతో, అజ్ఞానంతో, అశాస్తితో జీవిస్తున్నాడు. సగటు మనిషి జీవన ప్రమాణం మెరుగు కానిదే నేటి మానవజాతిని పీడిస్తున్న సమస్యలకు విరుగుడు లేదన్నట్టు స్వామి స్వభావం ఉండేది. అట్టి అవగాహన స్వామి. మనిషిని మొదట తన గుండెల్లోకి తీసుకుని మెరుగైన జీవనాన్ని ప్రసాదించి దేవుడి ఉనికికి ఆధారం తమ వంటి వారేనని తమ జీవితం ద్వారా చేసిన నిత్య ప్రబోధం స్వామి మార్గం. సంకుచిత మత దృష్టి స్వామి పట్టించుకొని మరో అంశం. అయితే అన్ని ఉత్తమ మత ధర్మాలను, ధర్మ విధానాలను ఆయన గౌరవించారు, ఆదరించారు. ఆయన ప్రాధాన్యం మాత్రం జ్ఞానం వైపే. పరిమిత మత దృష్టి కంటే విస్తారమైన జ్ఞానప్రసారము, ఆధ్యాత్మికత స్వామి ఆంతర్యం. అభూత కల్పనలకు స్వామి దగ్గర స్థానం లేదు. వాస్తవ జీవితం ఆయన విధానం. అదెంతటి మహదాశయమైనా సరే స్వామి ప్రాధాన్యం మాత్రం జీవితానికి, వాస్తవానికి. స్వామి జీవితాన్ని గడిపిన తీరు, వ్యవహార శైలి సూక్ష్మాతి సూక్ష్మంగా విశ్లేషించుకుని దృష్టిని విస్తరించుకునే కొద్దీ మానవజాతిలోనే అతి అరుదైన గొప్ప మహాత్ముడు, మానవజాతి ప్రేమికుడు ఒక మహాద్భుతమైన దివ్య దర్శనాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఇంతవరకు ఈ పొడుమిని పవిత్రం చేసిన పావనమూర్తులెందరూ కనిపించని, వారిలో మనకు తోచని విశిష్ట లక్షణాలు స్వామి మాటల్లో, చేతల్లో ఆవిష్కారమవుతుంటే ఆశ్చర్యంతో దిగ్భ్రాంతి చెందడం భక్తుడి వంతు.
వెంకయ్యస్వామి జీవితాన్ని, పలికిన కొద్ది మాటల్ని పర్యటనల ద్వారా, ముఖ్యంగా ప్రమాణపత్రాల ద్వారా వ్రాయించి స్థిరీకరించిన అంశాలను సూక్ష్మంగా పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తే హృదయాకాశంలో మెరిసే ఈ భావనలను మీతో పంచుకొనివ్వండి. స్వామి దేహంలో ఓపిక మిగిలినంత వరకు నిత్య సంచారిగానే కనిపిస్తారు, శ్రమిస్తూ కనిపిస్తారు. ఆయన చేసిన శ్రమ సామాన్యుల ఊహకే అందదు, అంత కష్టం శ్రమ చేసేవారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, పైపూటకు భోజనము తలదాచుకునే నీడ ఎక్కడో తెలియకపోయినా ఆయన తలపెట్టిన పని ఆగలేదు. దీన్ని భావిస్తే మనకిలా తోస్తుంది, అదే మన ఈనాటి సత్సంగానికి భరతవాక్యం. నాది ప్రజలకు, సకల జీవులకు మేలు చేసే ఉద్యమం. నాది ప్రజా ఉద్యమం, సకల జీవ హితకరమైన ఉద్యమం. ఎవరు నచ్చినా, మెచ్చినా, నచ్చకపోయినా ఒక్క క్షణమైనా ఆపబోను. అన్ని జీవులు జీవన సాఫల్యం పొందేంత వరకు అది అలా కొనసాగాల్సిందే. అవిచ్ఛిన్న ధారాస్రవంతిగా ప్రవహించాల్సిందే, సకల జీవహితాన్ని సాధించాల్సిందే అన్నట్టుండేది స్వామివారి జీవితం అంతా. ఈ భూమి మీద సూర్యచంద్రులు ఉన్నంత వరకు సకల జీవహితాన్ని కాంక్షించే సత్పురుషుల కోవలు, అవధూతమూర్తుల బాటలు, పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు వివరించిన రీతిలో వెంకయ్యస్వామి గొప్ప మహానుభావుడు, మానవజాతి ప్రేమికుడు, దీనజన నారాయణుడు, సకల జన హితాభిలాషి, ఆ మహామహుడి దివ్య పాదారవిందాలే దత్తాత్రేయుడి పాదారవిందాలు. సకల శుభాలు సమస్త మానవాళికి సంప్రాప్తించాలనే అభిలాషయే ఈ సత్సంగానికి ముగింపు. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. సెలవు.